వెల్కమ్ బ్యాక్ టు మీ అమ్మమ్మ డైరీస్ ఈ రోజు మనం తొక్క పెసరపప్పుతో పెసర పణుకులు ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని బ్రేక్ఫాస్ట్ కింద కానీ స్నాక్స్ కింద కానీ తినొచ్చు పణుకులకి కావలసిన పదార్థాలు తొక్క పెసరపప్పు పావు కేజీ ఉప్పు రుచికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు జీలకర్ర అర టీ స్పూను వెల్లుల్లి రేఖలు ఐదు అల్లం చిన్న ముక్క కరివేపాకు నాలుగు రెబ్బలు నూనె వేయించడానికి సరిపడా ముందుగా తొక్క పెసరపప్పు నీళ్లు పోసి మూడు లేదా నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ముందే కడుక్కొని నానబెట్టుకోవడం వలన తొక్కపోదు నానిన తరువాత కడుక్కుంటే తొక్కపోతుంది తొక్కపప్పులో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది అందుచేత ఆరోగ్యానికి చాలా మంచిది తొక్క పెసరపప్పు రెండు లేదా మూడు గంటలు నానతే సరిపోతుంది ఇలా నానిన పప్పు నీళ్ళు లేకుండా గ్రైండర్లో వేసుకుని ఇలా మెత్తగా ఆడుకోవాలి పిండి మరీ గట్టిగాను కాకుండా వలసగా కాకుండా పొణుకు వేసుకునేలా ఆడుకోవాలి ఇలా నలిగిన పిండిలో ఉప్పు పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి రేఖలు కరివేపాకు అల్లం వేసి మిక్సీలో కచ్చాబచ్చాగా ఆడుకోవాలి ఈ మిశ్రమాన్ని పిండిలో వేసి ఒకసారి నలిగిన తరువాత ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వేయించటానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కాగిన తరువాత ఇలా పొణుకుల్లా వేసుకోవాలి ఈ పొణుకులు వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుని అల్లం చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి ఇవి ఎంతో గుల్లగా క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి